मुंबई अंबेडकर निवास राजगृहं पै दाड़ी चेसिन दुंडगुलनु तक्षणमे शिक्षिंचालनी कडप एमआरपीएस नायकुलु प्रभुत्वानि डिमांड चेशारु। वैएसआर कडप जिल्ला मैदुकूरु नियोजकवर्गं ब्रह्मं गारी मठंलो एमआरपीएस व्यवस्थापक अध्यक्षुलु मान्यश्री मंदकृष्ण मादिग आदेशाल मेरकु विलेकर्ल आध्वर्यंलो निरसन कार्यक्रमं एर्पाटु चेशारु। मरि ई रोजु ब्रह्मं गारी मठं मरि विलेकर्ल मरि कृष्ण मादिग पिलुपु मेरकु दलित मरी दलित विलेकर् दलित मीडिया मित्रुलो राष्ट्रमे तेलंगाने देशव्याप्त उन्ने वालू निरसन कार्यक्रम तेलपालनी कृष्णमादिग आध्वर्यंलो मरी मीडिया मित्रुल आध्वर्यंलो रिपोर्टर आध्वर्यंलो एमआरपीएस ना पेरु चंद्रायुडुमादिग राष्ट्र उपाध्यक्षुनि ब्रह्मंगारि मठं नादी मरी अंबेडकर् गृहान्नि राहान्ने मरी ఆయన గృహానికి రక్షణ లేకపోతే పేద ప్రజల పరిస్థితి ఏంది సాధారణ ప్రజల పరిస్థితి ఏంది ఒకసారి గమనించాలి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రాజ్యాంగ నిర్మాతకే ఆయనకే రక్షణ లేకపోతే మా మామూలు సాధారణ ప్రజల పరిస్థితి ఎట్లుంటదో ఒకసారి ప్రభుత్వాలు గమనించాలి మేధావులు గమనించాలి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాత గాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని ఆయనకు బిరుదు ఇచ్చినారు మరి ప్రపంచ దేశాల్లోనే అంత గొప్ప పేరున్న వ్యక్తి వాళ్ళ ఇంటిపైన మరి దాడి చేసి దుండగులు మరి దుండగులు దాడి చేసిన దుండగులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు మరి వాళ్ళని సరైన వాళ్ళకు అక్కడ ఉండే ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతాడయా లేకుంటే అక్కడ ఉండే పెద్ద పెద్ద నాయకులు ఏమన్నా వాళ్ళ సపోర్ట్ ఏడుందా లేకపోతే రాజగృహంపై దాడి చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది మరి అంబేద్కర్ వారసులు గాని అంబేద్కర్ ఇంటిపైన దాడి చేయాలనే వాళ్ళకి ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అంటే ఎనకల్ల ఎవరో పెద్ద హస్తాలే ఉండాయి పెద్ద చేతులే ఉండాయి కాబట్టి వాళ్ళకు ప్రోత్సహించిన తప్పును ప్రోత్సహించిన వ్యక్తులను కూడా ఆ కేసులేకే ఆ శిక్షలేకే ఎస్సీ అట్రాసిటీ కేసులేకే రావాలా వాళ్ళని శిక్షించాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గృహంపై దాడి చేసిన ఉగ్రవాదులపై రాజద్రోహం కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని బ్రహ్మంగారి మఠం జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ప్రధాన కార్యదర్శిగా మేము ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేనప్పుడు దళితుల పట్ల ఏం ఎంత రక్షణ ఉందో ఇప్పుడు దీని బట్టి తెలుస్తుంది కాబట్టి మత్రం మిత్రులంతా దేశవ్యాప్తంగా వారిని కండిగా ముక్కమోడిగా వారిపై ఖండించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలనే విధంగా నిరసనలు తెలపాలని అందులో భాగంగానే భీమటం మండలంలో ఎంఆర్పిఎస్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల అసోసియేషన్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం। ఈరోజు రాజగృహంపై దాడి చేసినటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి అదే విధంగా వారిని పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి। ఈ రోజు మా జర్నలిస్ట్ యూనియన్ తరపున ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో నల్ల బ్యాడ్జ్ని ధరించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం। భవిష్యత్ తరాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇన్ని రోజులు కూడా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించినటువంటి ఆ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమని చెప్పవచ్చు। ఆ రాజ్యాంగము అదే విధంగా రాజగృహంపై దాడిని నిరసిస్తూ ఈరోజు మేము నిరసనగా దీనికి ఈరోజు తెలుపుతున్నాం।